ఇక డిటైల్ చూస్తే సీఎం కేసీఆర్ టూర్ బిజీ బిజీగా సాగుతుంది. ఉదయం 11:30కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు. దేశంలో రాజకీయ ఆర్థిక పరిణామాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో చండీగఢ్ కు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ లో రైతు సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. రైతుద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. గాల్ఫాన్ లో వాలీలోని అమరులైన 5గురు జవాన్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆ చందు అందిస్తారు. చందు చెప్పండి, కేసీఆర్ పర్యటన అయితే బిజీగా సాగుతుంది, మూడో రోజు పర్యటనలో బిజీ బిజీగా సీఎం కేసీఆర్ ఉన్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అంతా కూడా నిన్నంతా బిజీ బిజీగా జరిగింది. నిన్న అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా సీఎం కేసీఆర్ కలిసి ఇద్దరు కలిసి కూడా సర్వోదయ పాఠశాలను కూడా సందర్శించారు. పాఠశాల వివరాలన్నీ కూడా అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. అక్కడ ఉన్నాడు డాక్యుమెంటరీని కూడా, స్కూల్ డాక్యుమెంటరీని కూడా తిలకించారు. ఆ స్కూల్ గురించి కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఆ స్కూల్ విజిటింగ్ కు ఈ రాష్ట్రం నుంచి కొంతమంది మంత్రులు అదే అధికారులను కూడా పంపించి ఆ స్కూల్ యొక్క తీర్థను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు. మరోవైపు ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11:30 గంటలకు ఫాస్ట్ ట్రాక్ మార్గ్ లో సివిల్ సైన్స్ లో గల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లంచ్ కార్యక్రమంలో కూడా సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. తర్వాత మధ్యాహ్నం చండీగఢ్ బయలుదేరి వెళ్తారు. అక్కడ ఏదైతే ఢిల్లీలో రైతు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి రైతు కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. వారందరికీ కూడా 600 మంది రైతులకు కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున చెక్కులను కూడా అందించబోతుంది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొంటారు. నిన్న మొత్తం ఏదైతే ఆర్థిక వేత్తలతో కూడా సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులు ప్రణయ్ రాయ్తో కూడా సీఎం కేసీఆర్ సమావేశమై కూడా దేశ ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చించారు. మొత్తంగా చూసినట్టయితే నిన్నంతా కూడా కేసీఆర్ ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఈ రోజు కేజ్రీవాల్ తో కలిసి చండీగఢ్ వెళ్ళబోతున్నారు. తర్వాత 26 తారీఖు బెంగళూరు వెళ్లి అక్కడ కుమారస్వామి అదేవిధంగా దేవగౌడను కలిసి కూడా ప్రత్యామ్నాయ దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండాను కూడా చర్చించబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే 29-30 తారీఖు వరకు కూడా సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన శ్రీకారం చుట్టారు, బిజీ బిజీగా ఉన్నారు. ఆమె రైట్, థ్యాంక్ యూ చందు. సీఎం కేసీఆర్ టూర్ బిజీ బిజీగా సాగుతుంది. ఉదయం 11:30కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు. దేశంలో రాజకీయ ఆర్థిక పరిణామాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో చండీగఢ్ కు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ లో రైతు సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. రైతుద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. గాల్వాన్ వ్యాలీలో అమరులైన 5గురు జవాన్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు.